ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క రియల్మీ 5 మొబైల్, అయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ యొక్క 10,000 బడ్జెట్లో ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది క్లియర్గా తెలుసుకుందాం. అంతేకాక మన దగ్గర అయితే ఇక్కడ రియల్మీ 5 మొబైల్ అయితే ఉంది కదా, సో ఈ యొక్క ప్రైస్ రేంజ్ అంటే మనకు ఇది 9,000లో ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ పైన అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ యొక్క బాక్స్ని అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో నేను ఆల్రెడీ అయితే అన్బాక్స్ చేశాను, కానీ మళ్ళీ మీ ఎదురుగా అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే దీంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవో అవి నేను క్లియర్గా తెలుసుకొని ఈ మొబైల్లోనే నేను రివ్యూ కూడా చెప్పేశాను. ఎందుకంటే మనకు సపరేట్ మళ్ళీ రివ్యూ కావాలంటే మళ్ళీ దానికి టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో అలా ఏమీ కాకుండా ఈ వీడియోలో అయితే మీకు క్లియరెన్స్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇక్కడ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ముందుగా ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి 3GB 32GB వేరియంట్ అనమాట. చూసుకుంటే మనకు 10,999 రూపీస్కి అయితే ఉంది, కానీ మీకు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఇది మనకు 8,499 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. అది కూడా మనకు ఆఫర్ సెక్షన్లో. తర్వాత ఫ్రెండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ రియల్మీ 5 అనేది ఇక్కడ టెక్స్ట్ అయితే ఉందనమాట. తర్వాత కింద చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీ అనేది ఉంది. తర్వాత ఇది వచ్చేసి మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. సో మీకు ఫోన్ ఎలా ఉంటుందని వీళ్ళైతే ఇక్కడ పైన అయితే ఇచ్చేస్తారనమాట. అంతేకాక మనకు రియల్మీ అనే బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు నంబర్1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అనేది ఉంది. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు రియల్మీ 5 అనేది ఇక్కడ లోగో అయితే ఉందనమాట. ఇక్కడ పైన చూసినా మనకు అదే లోగో కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు రియల్మీ 5 ఉంది, దాని కింద ఈ యొక్క స్టిక్కర్ అనేది బ్రేక్ చేసింది ఉందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట. తర్వాత బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఇది ఏ వేరియంట్ ఏం లేదనేది ఇక్కడైతే ఉంది. సో ఈ వేరియంట్ అయితే మనకు క్రిస్టల్ బ్లూ కలర్ అనమాట. ఇది వచ్చేసి మోడల్ నేమ్ వచ్చేసి RMX1911 మొబైల్ ఫోన్ అనమాట. సో ఇందులో చూసుకుంటే ఓవరాల్గా అయితే ఇందనమాట. ఇక్కడ వేరియంట్ చూసుకుంటే మనకు 3GB 32GB వేరియంట్ అయితే ఉంది. ఇందులో మనకు ఛార్జర్ వచ్చేసి 5V 2A ఛార్జర్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ముందుగా అయితే మనం ఓపెన్ చేద్దాం దీన్ని. సో ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ సైడ్కి చెప్తాను, బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ముందుగా ఈ యొక్క హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అనేది ఇక్కడైతే మీకు రాసి ఉంది. సో ఇది కాసేపు పక్కన పెడదాం. ఇందులో మనకి ఏమున్నాయంటే మెయిన్గా ఈ యొక్క టీపీయూ కేస్ అనేది ఉందన్నమాట. ఈ యొక్క టీపీయూ కేసు, తర్వాత ఈ యొక్క సేఫ్టీ గైడ్ అనేది ఉంది. ఇక్కడ సేఫ్టీ గైడ్ అనేది ఇక్కడ వెల్కమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఇవన్నీ మనకైతే తెలిసినవే, ప్రతి మొబైల్లో ఇవైతే వస్తుంటాయి. కానీ ఇక్కడ టీపీయూ కేస్ కూడా ఉందన్నమాట. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి. సో ఇందులో మనకు ఇది తప్ప ఇంకా వేరేది ఏం లేదన్నమాట. ఇదైతే మనం సైడ్కి పెడదాం. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం ఇదైతే పెట్టాం కదా, టీపీయూ కేసు. తర్వాత మెయిన్గా చూసుకుంటే ఇక్కడైతే మీకు మొబైల్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ చూద్దాం. మొబైల్ కాసేపు అయితే ఇది పక్కన పెడదాం, తర్వాత ఇంకేమేమి ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కింద చూసుకుంటే ఒక ఛార్జర్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు మేడ్ ఇన్ ఇండియా అనేది ఉందనమాట. అంతేకాక మనకు 5W 2A ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మేడ్ ఇన్ ఇండియా కాబట్టి మీరైతే డెఫినెట్గా భయపడకుండా అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు USB కేబుల్ అనేది కనిపిస్తుంది. సో వైర్ అనేది చాలా పెద్దగా ఉంది, కానీ ఇది వచ్చేసి మనకు టైప్సీ అయితే కాదు, ఇది వచ్చేసి మైక్రో యూఎస్బి కేబుల్తో అయితే వస్తుంది. ఇక్కడ మీకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది లోపల చూసుకుంటే మనకు యెల్లో కలర్గా కొంచెం అయితే అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది అనమాట. మామూలుగా చూసుకుంటే ఇది వైట్ కలర్లో వస్తుంది, కానీ ఇది చూసుకుంటే కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది. సో ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేద్దాం మనకు, ఇవన్నీ అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ యొక్క టీపీయూ కేస్ అనేది ఇచ్చారనమాట. సో ఇదైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో ఓపెన్ చేస్తే మనకైతే ఇది ముందుగా చాలా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ చూసినా మనకు అదే విధంగా ఉంది. ఇక్కడ స్టిక్కర్ అనేది ఇంకో స్టిక్ చేసింది. సో ఇది కూడా ఓపెన్ చేద్దాం, ఎందుకంటే మనకు హ్యాండ్ ఫీల్ అనేది ఎలా కనిపిస్తుందో మనకైతే పూర్తిగా తెలియాలి కదా. సో ఇది కూడా మనం కాసేపు పక్కన అయితే పెడదాం. ఇక్కడ చూసుకుంటే మీకు డిజైన్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డైమండ్ కట్ డిజైన్తో అయితే వచ్చింది ఇది.
సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మీకు 4 కెమెరాస్ అయితే ఉన్నాయన్నమాట. పక్కన చూసుకుంటే ఫ్లాష్ లైట్ కూడా ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు రియల్మీ అనేది ఇక్కడ బ్రాండింగ్ నేమ్ అయితే ఉందన్నమాట. సో పైన చూసుకుంటే మీకు పెద్దగా ఏం లేదు. తర్వాత సైడ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, మీకు కేవలం ఇక్కడ వాల్యూమ్ అనేది మాత్రమే ఉంది ఈ సైడ్ చూసుకుంటే. తర్వాత ఈ సైడ్ చూసుకుంటే కింద మీకు ఛార్జింగ్ పోర్ట్, మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ వాల్యూమ్ గ్రిల్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఇది మైక్రోఫోన్ అనమాట. తర్వాత ఇది 3.5mm జాక్. సో ఈ యొక్క ప్రైస్ రేంజ్లో మనకైతే చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి, ఇది డౌన్ చేసేకి, ఇది అప్ చేసేకి. తర్వాత ఇక్కడైతే మనకు ఈ యొక్క సిమ్ రిజెక్టర్ టూల్ అయితే ఉంది. సో మీకు ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉందో. సో ఇప్పుడైతే ఈ యొక్క సిమ్ రిజెక్టర్ టూల్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇందులో మంచి అడ్వాంటేజ్ ఏమంటే ఇది వచ్చేసి మనకు 3 slots అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 2 sims పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు మెమొరీ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మీకు 32 GB కాబట్టి మీకు అప్ టు మీరు 256 GB వరకు అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక చాలా మంచి విషయం అనేది చెప్పుకోవాలి. ఇది వచ్చేసి మనకు 3 GB వేరియంట్ అయితే వస్తుంది. తర్వాత మనకు ఇక్కడ చెప్పేసాను కదా, ఇక్కడ కింద వాల్యూమ్ రాకర్స్ ఉంటుంది, పైన చూస్తే మనకు సిమ్ రిజెక్టర్ అని ఉంటుంది. పైన ఐఆర్ బ్లాస్టర్ అలాంటివి ఏమీ లేవు, కానీ రెడ్మీ మొబైల్స్లో అయితే మీకు కనిపిస్తూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్, మీకు దీనికంటే పెద్దగా ఏం లేదు. ఇక్కడ పైన చూసుకుంటే మీకు చిన్న నాస్ట్ అయితే వస్తుంది అనమాట. �ఇది పూర్తిగా చూసుకుంటే మనకు 6.5 inch హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. సో చాలా పెద్ద డిస్ప్లే అని ఇక్కడైతే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు కలిసం, ఇదైతే మనం ఫస్ట్ బూట్ అయితే చేద్దాము. సో దాని లోపల మనమైతే ఈ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు ఇది వచ్చేసి డిస్ప్లే 6.5 inch ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అంతేకాక మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సర్తో కూడా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఉంటుంది. తర్వాత కెమెరా చూసుకుంటే మీకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క క్వాడ్ కెమెరా వచ్చేసి 12MP వచ్చేసి, తర్వాత 8MP, తర్వాత 2MP ప్లస్ 2MP అనమాట. ఇది వచ్చేసి మనకు వైడ్ యాంగిల్, తర్వాత చూసుకుంటే మనకు 8MP, తర్వాత 2MP అనమాట. సో వైడ్ యాంగిల్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత మ్యాక్రో షాట్స్ కోసం, తర్వాత డెప్త్ సెన్సర్ కోసం అనమాట. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. తర్వాత ఫ్రంట్ చూసుకున్నట్టయితే మీకు చిన్న నాస్తో అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క 13MP f/2.0 అపాచర్తో అయితే ఉంటుందన్నమాట. సో మీరు వీడియో రికార్డింగ్ అప్ టు 4K వరకు, అంటే 30 FPS వరకు రికార్డింగ్ షూట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు ఓపెన్ అనేది అయిందనమాట. నేనైతే ఆల్రెడీ అన్నీ సెట్ చేశాను. సో ఓపెన్ అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకు చాలా జంక్ పేర్ అనేది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే. సో మీరు అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోండి, మీకు అనవసరమైన యాప్స్ అవన్నీ. సో ఇందులో అయితే మనం అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ సెట్టింగ్స్ చూస్తే సెట్టింగ్స్ ఇక్కడ ఉంది. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే అబౌట్ ఫోన్లో వెళ్దాం. సో అబౌట్ ఫోన్లో వెళ్తే మీకైతే ఇక్కడ డివైస్ నేమ్ అనేది Realme 5 అనేది చూపిస్తుంది. ఇక్కడ 3 GB ర్యామ్ అనేది ఉంది. తర్వాత డివైస్ స్టోరేజ్ చూసుకుంటే 32 GB అనేది ఉందన్నమాట. తర్వాత ఇది వచ్చేసి మనకు Android 9 వర్షన్తో అయితే వస్తుందన్నమాట. తర్వాత కలర్ ఓఎస్ 6.0 అనమాట. సో దీనికైతే ఇప్పుడు అయితే మనకు Android 10.0 అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, మీకు బెస్ట్గా ఈ యొక్క స్టాండర్డ్ వర్షనే నేనైతే చాలా బెటర్ అని చెప్తాను. సో ఆల్రెడీ నేను దీన్ని అయితే డౌన్గ్రేడ్ చేశాను అప్డేట్ చేసి, ఎందుకంటే మనకు Android 10 కలర్ ఓఎస్ కూడా చేంజ్ అయిందన్నమాట. సో అప్పుడైతే నేను కొన్ని ల్యాగ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. సో అందుకోసం మీరు మొబైల్ కొన్నప్పుడైతే డెఫినెట్గా వీళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ ఓఎస్ అనేది యూజ్ చేయండి. సో మీరు వేరేది ఏది యూజ్ చేయకండి, ఈ యొక్క Android 9 యూజ్ చేయండి. సో మీరు Android 10 వర్షన్లో ఏమైనా ల్యాగ్స్ ఉంటే వాళ్ళైతే ఫిక్స్ చేసినప్పుడు మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఓవరాల్గా చూసుకుంటే. తర్వాత దీని యొక్క కెమెరా అవన్నీ మాట్లాడుకుందాం. ఇక్కడ పైన చూసుకుంటే మీకు ఇది 13MP 2.0 f/2.0 అపాచర్తో అయితే వస్తుంది. సో మీరు దీంట్లో మీరు అప్ టు 30 FPS వరకు ఈ యొక్క హెచ్డి వీడియో అయితే తీయచ్చు అనమాట. తర్వాత బ్యాక్ కెమెరాతో చూసుకున్నట్టయితే మీరు అది వచ్చేసి 4K అప్ టు 30 FPS వరకు మీరైతే కెమెరా షూట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. తర్వాత ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఇది ఓవరాల్గా చూసుకుంటే మీకు 6.5 inch హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. తర్వాత ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకుంటే మీకు Snapdragon 665 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. అది కూడా మనకు 11 nanometer టెక్నాలజీ అనమాట. అంతేకాక మనకు Android 9 వస్తుంది, కలర్ ఓఎస్ 6 అయితే ఉంటుంది. దీని యొక్క గ్రాఫిక్ సెక్షన్ చూసుకుంటే మనకు Adreno 6 అంటే Adreno 610 GPU అయితే
వస్తుంది అనమాట. సో మీరు దాని ద్వారా దీనిలో అయితే హెవీ గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. అది కూడా హెచ్డీలో, మీరు ఫుల్ హెచ్డీ అల్ట్రా హెచ్డీలో వెళ్ళకండి, ఎందుకంటే మీకైతే అక్కడ ల్యాగ్ ఇష్యూస్ అనేది డెఫినెట్గా ఫేస్ చేస్తారు. తర్వాత ఇది వచ్చేసి మనకు 3GB అలాగే 4GB వేరియంట్స్లో అయితే వస్తుంది. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మీకు 32GB 64GB అనేది వస్తుంది. తర్వాత అంతేకాక 128GB వరకు అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు బేస్ వేరియంట్ కాబట్టి 3GB 32GB అనమాట. తర్వాత ఇందులో చూసుకుంటే మీకు మైక్రో ఎస్డీ స్లాట్ కూడా ఉంటుంది. సో అది కూడా చెప్పేశాను కదా. తర్వాత మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకు 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో చాలా పెద్ద బ్యాటరీ అనేది మనకైతే ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో మీరు ఈజీగా 2 డేస్ అయితే మీకు బ్యాటరీ అనేది వస్తుంది. సో మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం మీకు పక్కాగా ఇదైతే మీకు 1 డే అయితే వస్తుంది అనమాట. తర్వాత ఇది కలర్ చూసుకుంటే మనకు బ్లూ కలర్లో అయితే ఇచ్చాను అనమాట ఈ యొక్క డైమండ్ కట్లో. తర్వాత ఇందులో మీకు ఇంకో కలర్ కూడా వస్తుంది, ఈ యొక్క పర్పుల్ కలర్ అనమాట. తర్వాత బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మొత్తం ప్లాస్టిక్ అనమాట, కానీ మనకు గ్లాస్ డిజైన్లో చాలా బాగా అయితే కనిపిస్తుంది. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి ఓవరాల్గా చూసుకుంటే. సో ముందుగా దీని యొక్క ఇవి చూద్దాము. ఇక్కడ 3GB 32GB వేరియంట్ వచ్చేసి మనకు 8,499 రూపీస్కి అయితే వస్తుంది. తర్వాత 4GB 64GB వచ్చేసి మనకు 10,000కి 1 రూపీ తక్కువ, అంటే 9,999 రూపీస్కి అయితే వస్తుంది. తర్వాత 4GB 128GB వేరియంట్ వచ్చేసి మనకు 10,999 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. దీని యొక్క కెమెరాతో మనకు ఏ విధమైన ఫొటోస్ వస్తాయి, ఏ విధమైనవి లేవు అనేది ఇక్కడైతే చూద్దాం. ముందుగా కెమెరా అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ కెమెరా ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ చూడండి పోర్ట్రేట్ మోడ్ అనేది కనిపిస్తుంది, తర్వాత వీడియో మోడ్ అనేది కనిపిస్తుంది, తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో మీకు ఒకటైతే తీసి చూపిస్తాను నేను. ఇది పోర్ట్రేట్ మోడ్లో తీస్తాం ఒకసారి ఏ విధంగా ఉంటుందో. ఇందులో మీరు 1x 2x up to 5x అయితే జూమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు 1x అనమాట, ఇది వచ్చేసి మనకు 2x, ఇది వచ్చేసి మనకు 5x అనమాట. సో 5x చేసినా మనకైతే చాలా బాగుంది, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ అనేది చాలా దగ్గరగా ఉంది కాబట్టి మనకైతే ఇది క్లారిటీ చూపిస్తుంది. దూరంగా ఉంటే మనకైతే డెఫినెట్గా ఇదైతే పగులుతుంది అనమాట. తర్వాత వీడియో రికార్డింగ్ చూస్తే ఇక్కడ వీడియో రికార్డింగ్ కూడా చూపిస్తాను. సో మీకు వీడియో రికార్డింగ్ కూడా చాలా బాగుందని నేనైతే చెప్పగలుగుతాను, ఎందుకంటే మనకు చాలా క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తుంది ఇది. ఈ యొక్క ప్రైస్ రేంజ్లో మనకు ఇది చాలా బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది అనమాట. అంతేకాక మనకు ఈ ప్రైస్ రేంజ్లో ఈ ఇంత పెద్ద డిస్ప్లే అయితే రాదు. సో ఇన్ఫినిక్స్ హాట్ 8 అనే మొబైల్ కూడా వచ్చింది. సో అందులో మనకైతే మెయిన్గా అప్డేట్స్ అయితే రావు, ఎందుకంటే అది అంత బ్రాండ్ మొబైల్ అయితే కాదు దీంతో మనం కంపేర్ చేస్తే. అంతేకాక దీని యొక్క ప్రాసెసర్ చూసుకుంటే మనకు ఈ యొక్క స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఆ యొక్క ఇన్ఫినిక్స్ హాట్ 8తో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇదైతే మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఎప్పుడైతే దీంట్లో మనకు ఫొటోస్ అలాగే వీడియోస్ శాంపుల్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను, మీరైతే చూడండి. తర్వాత ఫ్రంట్ సెల్ఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రంట్ సెల్ఫీ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ సెల్ఫీ ఏ విధంగా వర్క్ అవుతుందో మనకు. సో ఫ్రెండ్స్, ఫ్రంట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఎప్పుడైతే క్యాప్చర్ చేసి చూద్దాం మనము. ఓకే ఓకే ఓకే. తర్వాత పోర్ట్రేట్ మోడ్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే ఓకే. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఇది మనకు పోర్ట్రేట్లో అయితే కొంచెం ఇక్కడ స్ట్రగుల్ అవుతుందనే చెప్పాలి. మీకైతే గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడైతే చూపిస్తాను నేను. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మనకు పోర్ట్రేట్ మోడ్ దగ్గర అయితే కొంచెం అయితే స్ట్రగుల్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు కెమెరా అనేది చాలా బాగుందనే చెప్పాలి. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇది. సో మనకు సెల్ఫీ విషయంలో మనకు ఎటువంటి డౌట్స్ అయితే లేవు, మీకైతే చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ కలర్స్ కూడా చూడండి, మనకు కొంచెం సాచురేట్ అయితే ఉన్నాయి. సో అయినప్పటికీ మనకైతే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో మీరు ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ అబ్జర్వ్ చేసినా మీకైతే చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట ఈ యొక్క ఫొటోస్ సెక్షన్ అనేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకు పోర్ట్రేట్ మోడ్ కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. తర్వాత మెయిన్గా ఇది డిసడ్వాంటేజ్ చూసుకుంటే మనకు ఇది వచ్చేసి ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే కాదు. ఫుల్ హెచ్డీ ఉంటే మనకు ఇంకా చాలా బాగా ఉండేది, అయినా కూడా మనకు ఫుల్ హెచ్డీ లేకపోయినప్పటికీ ఇదైతే మనకు చాలా బాగుందన్నమాట. సో ఇందులో మీరు వాల్పేపర్ చేంజ్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఉన్నాయి మీకు.
మీకు కావాలంటే. సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట ఓవరాల్గా చూసుకుంటే. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకు చాలా మంచి మొబైల్ అనే చెప్పాలి ఈ యొక్క 10,000 బడ్జెట్ రేంజ్లో. సో మీరు ఆఫర్ పీరియడ్ ఉన్నప్పుడు ఇది కేవలం 8,499 రూపీస్కి అయితే వస్తుంది. మీరైతే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అనేది నేనైతే తీసుకోమని ప్రిఫర్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.